नमस्ते मैसेल्फ सरसिजा उम्मडि करीमनगर जिल्ला वार्तलकु स्वागतं मुंदुगा हेडलाइन्स విద్యాలయాల్లో కరోనా కలకలం ఇంటి బాట పడుతున్న విద్యార్థులు పెండింగ్ కేసులు పరిష్కరించాలి పోలీస్ అధికారులతో వేమలవాడ జడ్జి సమీక్ష విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలి పాఠశాలలు తనిఖీ చేసిన సిరిసిల్ల డీఈఓ మూసివేత దిశగా వరల్డ్ రైస్ మిల్లులు ఆదుకోవాలని యజమానుల వేడుకోలు ఇక వార్తలోని అంశాలు కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు టీబీజేకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరి ఖని 11వ గనిపై జాతీయ కార్మిక సంఘాలతో గేట్ మీటింగ్ నిర్వహించారు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న 72 గంటల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరి ఖని 11వ గనిపై జాతీయ కార్మిక సంఘాలతో పాటు గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు హాజరై మాట్లాడారు దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాక్లు వేలం వేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు సింగరేణి పరిధిలోని 4 బొగ్గు బ్లాక్లను సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు ఇదే డిమాండ్తో ఈ నెల 9 నుండి 11 వరకు సమ్మెకు పిలుపునిచ్చినట్లుగా తెలియజేశారు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని 72 గంటల సమ్మెను విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిఐటియు అధ్యక్షులు రాజారెడ్డి బిఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణతో పాటు ఏఐటియుసి ఐఎఫ్టియు హెచ్ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక కార్మిక వితరేక విధానాలను అవలంబిస్తా ఉంది దాంట్లో భాగంగా ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా 88 బొగ్గు గనుల్ని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకుంది వేలం పాటు ఆ 88 లో మన సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి 4 మైన్స్ ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కోయగూడెం ఓపెన్ కాస్ట్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓసి అదే రకంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మందమరి ఏరియాలో KK6 మైను శ్రావణపల్లి మైను ఈ 4 మైన్లు కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకుని వేలం పాట పెట్టింది 13వ తారీఖున వేలం పాట ఉంది ఈ మైన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి ప్రాంతంలో ఉండే కాబట్టి సింగరేణికే ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం అది మొదటి డిమాండ్ ఉన్నటువంటి బావులు ఎప్పుడు కూడా ఖచ్చితంగా 3 రోజులు సమ్మె చేయాల్సిందే ఈ నెల 9వ తారీఖు 10వ తారీఖు 11వ తారీఖున చేస్తారు కదా అందరూ సమ్మె మంచిదయ్యా చేస్తామనే వాళ్ళందరూ చేతులు పైకెత్తాల్సిందిగా కోరుతున్నాం రాజీతోనే సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ పరిధిలో పెండింగ్ కేసులపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులకు పలు సూచనలు చేశారు పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ వినీల్ కుమార్ పెండింగ్ కేసులపై పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారానే ఎక్కువ శాతం సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు చాలామంది క్షణికా విషయంలో చేసిన తప్పులకు కేసుల బారిన పడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పారు అలాంటి సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు రాజీ పడదగిన కేసులను గుర్తించి ఈ నెల 11వ నిర్వహించనున్న
లోక్ అదాలత్ లో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు లాయర్లతో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశము దీన్ని మీడియా ద్వారా సర్క్యులేట్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది చూస్తున్న ప్రజలు మీ సివిల్ దావాలు గాని చాలా వరకు రక్త సంబంధికులు పాలవాళ్ళు వీళ్ళ మధ్యలో గట్టు తగాదాలు అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరి భూమి వాళ్ళకు ఉంటుంది, ఒక అడుగు గట్టు అటు ఇటు జరగడం వల్ల కొన్ని సంవత్సరాలుగా మాటలు లేకుండా వివాదాలు మధ్యలో ప్రశాంతత లేకుండా జీవిస్తూ ఉంటారు. నేషనల్ లోక్ అదాలత్ లాంటి కార్యక్రమాల వల్ల ఒక మంచి అవకాశం ఇక కోర్టుకు రాకుండా ఒకవేళ ఇరువైపుల వాళ్ళలో ఒకళ్ళకైనా ఆలోచన వచ్చి అరే కోర్టు కేసు తీసేసుకుంటే బాగుంటుంది అని అనుకొని నా వేములవాడ పట్టణ పోలీస్ చైన్ పరిధి లోపల గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి కేసుల లిస్టు దాని ప్రకారం తీస్తే 119 కేసులు మన దగ్గర కాంపౌండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కేసు పెట్టి మీరు కోర్టు వైపు రావడం అండ్ ఆపోజిట్ వాళ్ళు కోర్టు వైపు రావడం ఇలా మీకు టైం వేస్ట్ అండ్ కక్ష అదేవిధంగా పెరగకుండా ఆల్రెడీ ఇష్యూ స్టార్ట్ అవుట్ అయ్యి ఉంటే మా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి మీకు మా లోకాదాత్ టీమ్ అండ్ కోర్టు కానిస్టేబుల్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఆయనకి రాజీవ్ పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేసుకోగలరని చెప్పి మా యొక్క వేములవాడ రూరల్ సర్కిల్ తరఫున మరి గౌరవ మేజిస్ట్రేట్ గారి ఆదేశాలను విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి డిసెంబర్ 12 జరగబోయే నేషనల్ లోక్ అదాలత్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు పాఠశాలలను డీఈఓ రాధాకిషన్ తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు పరిశీలించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు పాఠశాలలను డీఈఓ రాధాకిషన్ తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని కేజీబీవీ మరియు మోడల్ స్కూల్ సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. ఆయా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు పరిశీలించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సమయం వృధా చేయొద్దని, బాగా చదువుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. డీఈఓ వెంట ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు ఉన్నారు. ఏ సబ్జెక్ట్ కూడా డౌట్ ఉంటే మన దగ్గర పెట్టుకోవద్దు, డౌట్ ఉంటే డౌట్గానే ముందు చూడే. కాబట్టి సబ్జెక్టు సంబంధించి త్వరగా అంటే పొడవు ఉండాలా వెడకుండా ఎత్తున్నాయి మూడు ఉండదు తెలియదు. విద్యాలయాలు కరోనాకు కేర్ ఆఫ్గా మారుతున్నాయి. 2-3 రోజుల వ్యవధిలో గురుకులాలు, ఇతర విద్యాలయాలకు చెందిన విద్యార్థులు పాజిటివ్ బారిన పడ్డారని వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గురుకులంలో 9 విద్యార్థులు కరోనా బారిన పడగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థికి పాజిటివ్గా నిర్ధారణ కావడం కలవరం పడుతుంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. విద్యాలయాలపై కరోనా పంజా విసురుతుంది. గురుకులాలు, ఇతర పాఠశాలలోని విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. 2-3 రోజుల వ్యవధిలో విద్యార్థులు వైరస్ బారిన పడ్డారంటూ వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 9 విద్యార్థినులు కరోనా బారిన పడగా, మరోవైపు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థికి పాజిటివ్గా తేలింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 9 విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఇద్దరికి కరోనా పాజిటివ్ నివేదిక సక్రమంగా రాకపోవడంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించారు. రిపోర్టు రావాల్సి ఉంది. పాఠశాలలో చదువుతున్న వారిలో కొంతమంది ఇటీవల ఇళ్లకు వెళ్లిరాగా
వారిలో ఒక విద్యార్థి తలనొప్పితో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయించారు. సదరు విద్యార్థికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బుధవారం ఆమె చదువుతున్న తరగతిలోని 75 మంది విద్యార్థులకు టెస్టులు నిర్వహించారు. వీరిలో 6 కరోనాగా తేలింది. గురువారం మరో 125 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ అని తెలింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అయితే పాజిటివ్ వచ్చిన విద్యార్థులు ఎవరెవరిలోనూ కరోనా లక్షణాలు లేవని వైద్య సిబ్బంది తెలిపారు. మిగతా విద్యార్థులందరినీ ఐసోలేషన్లో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సిబ్బంది తెలిపారు. త్వరలో విద్యార్థులందరికీ టెస్టులు చేయిస్తామని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చైతన్య స్కూల్లో 7వ తరగతి విద్యార్థిని కరోనా బారిన పడింది. సదరు విద్యార్థినికి పాజిటివ్గా తేలినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ యాజమాన్యానికి సమాచారం రాగా వారు స్పందించి ఆ తరగతిలోని 22 మందికి 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు. కాగా కరోనా బారిన పడ్డ విద్యార్థిని 2 రోజులుగా స్కూల్ రాలేదని ప్రిన్సిపల్ సజిన్ తెలిపారు. మొదటగా విద్యార్థిని తండ్రికి టెస్టు నిర్వహించగా పాజిటివ్గా తేలడంతో ఆమెకు టెస్టులు చేయించినట్టు తెలిపారు. విద్యార్థినికి పాజిటివ్ వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఇంటి బాట పట్టారు. మన దగ్గర చదువుతున్న ఒక అమ్మాయికి కొంచెం పాజిటివ్ ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్గా ఆ అమ్మాయి నిన్న మొన్న స్కూల్కి రాలేదు. వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఫంక్షన్స్ తిరిగి తిరిగిన తర్వాత ఆయనకు మధ్యాహ్నం పొద్దున 11 గంటల వరకు ఫీవర్ ఇచ్చిందని ఆయన పిహెచ్సికి పోయాడు. పోతే ఆయనకు పాజిటివ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన కూడా మళ్ళీ స్కూల్కి వచ్చి ఎవరినో వేరే వాళ్ళను పంపించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కూడా చెక్ చేయించి ఆ అమ్మాయి కూడా లక్షణాలు ఉన్నాయి. కానీ కఫ్ కోల్డ్ ఫీవర్ అట్లా ఏం లేదు. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా మన దగ్గర టెంపరేచర్ బాగానే ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఆ కన్సర్న్ సెక్షన్ 22 మెంబర్స్కి ఆ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఈ 2-3 డేస్ వాళ్ళను ఏదైనా టెస్ట్ ఉంటే చేయించుకోమని సజెస్ట్ చేసింది. ప్రస్తుతం అమ్మాయి ఏ క్లాస్ చదువుతుంది? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 7th క్లాస్ అండి. 22 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు 22 మెంబర్స్ మీరు ఇంటికి పంపడం జరిగిందా లేకపోతే ఎలా? నిన్ననే పంపించేసాం సార్. నిన్న సాయంత్రం మనం చేసినట్టునే పంపించేసాము. ఇవాళ కూడా 3 డేస్ క్లోజ్ చేసాము. రైతు దానికి లాక్ వేసి దాన్ని క్లోజ్ చేసి ఉంచాము. వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఇష్టారీతిన పూడ్చిన మిషన్ భగీరథ గుంతలతో వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారంటూ మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి స్థానిక సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ స్పందించారు. రోడ్డుకు మరమ్మతులు చేయించి వాహనదారులకు సమస్యను పరిష్కరించారు. కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయంలో లక్ష దీపోత్సవ వేడుకలు నిర్వహించారు. లింగాకారంలో దీపాలు వెలిగించి మహిళలు తమ భక్తిని చాటుకున్నారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో మహాలింగార్చన చేశారు. ఆలయ ఆవరణలో భవానీ భక్త మండలి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ వేడుకలు నిర్వహించారు. లింగాకారంలో వెలిగించిన దీపాలు కన్నులవిందు చేశాయి. దీప కాంతులతో ఆలయ ఆవరణ వెలిగిపోయింది. పెద్ద సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి అన్నపూర్ణ విహారాశ్వర విశేష స్వామివారికి ప్రదోషకాలంలో మహాలింగార్చన తదుపరి లక్ష భక్తి ఆరాధన మన జమ్మికుంట భక్తులచే నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం చేయడంలో ఈ కార్తీక మాసంలో దీపం యొక్క ప్రాధాన్యత అనేక విశేషమైనది. ఏమాత్రం కొద్దిగా దీపదానం చేసిన దీపాలు కూడా ఇంట్లో వెలిగించిన సమస్త పాపాలు కూడా తొలగిపోయి కూడా ఆ యొక్క ఈశ్వరుని యొక్క కృపకు అందరూ పాత్రలుతారు. తరువాత కూడా స్వామివారికి భక్తులందరికీ మహిళకి లలితా సహస్రనామ పారాయణము
లింగాష్ట్ర పారాయణం కూడా అన్ని కూడా జరిగినవి. ఆ యొక్క ఈశ్వరుని కృపకందరూ కలగాలని ఆ యొక్క ఈశ్వరుని కూడా ప్రార్థిస్తూ పోన్నమశివ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రంథాలయం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ఆవరణలో మొత్తం పిచ్చి మొక్కలు పెరిగాయి. పట్టించుకునేవారు లేక రాత్రి సమయాలలో మందుబాబులు తమ అడ్డాగా మార్చుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రంథాలయాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రంథాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పట్టించుకునేవారెవరూ లేకపోవడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. పట్టణంలో ఇంతకుముందున్న గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో నూతన భవనం నిర్మించాలని ప్రజాప్రతినిధులు భావించారు. డిఎంఎఫ్టీ ద్వారా 18.40 లక్షల నిధులతో 31 ఆగస్టు 2019లో శంకుస్థాపన చేశారు. నిర్దేశిత గడువులోగా కాంట్రాక్టర్ భవన నిర్మాణం పూర్తి చేయగా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. గ్రంథాలయంలో గతంలో అన్ని దినపత్రికలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం పట్టించుకునేవారు లేక వెలవెలబోతుంది. గ్రంథాలయ ఆవరణ పిచ్చి మొక్కలతో అస్తవ్యస్తంగా మారడంతో రాత్రి సమయాల్లో మందుబాబులకు అడ్డాగా మారింది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రంథాలయాన్ని అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. కాదు, మీరు వచ్చినప్పుడు దీనికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు సార్. ఇన్ఛార్జ్ అనేది కన్మాల నౌకరీ చేస్తారు, నౌకరి కన్మాల నౌకరీ ఇక్కడ నౌకరీ చేసుకుంటే అక్కడ ఉంటారట కన్మాల. యాసంగి ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో బాయిల్డ్ రైస్ మిల్లుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రైస్ మిల్లులు మూతపడే పరిస్థితి నెలకొంది. ఫలితంగా మిల్లులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక మిల్లర్లు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి యథావిధిగా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు. గతంలో దేశం మొత్తం ఆహార కొరత సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో అత్యధిక మొత్తంలో ధాన్యం ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు పంపిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. కానీ ఇక నుంచి బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం ప్రకటించడం, అదే క్రమంలో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో బాయిల్డ్ రైస్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పంట వరి కావడంతో వరి సాగుపై ఆధారపడి 100కు పైగా రైస్ మిల్లులు నడుస్తున్నాయి. ఈ మిల్లుల ద్వారా సుమారు 10,000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రతి సీజన్లో లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అందిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మిల్లులు మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఇంతకుముందు తరహాలో నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు మిల్లర్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో సుమారు 110 వరకు రైస్ మిల్లులు ఉన్నాయి.
ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసినప్పటి నుంచే జిల్లాలో రైసు మిల్లులు ప్రారంభించారు. మొదటగా 10గా ఉన్న మిల్లుల సంఖ్య 40 ఏళ్లలో 110కి చేరింది. ప్రతి సీజన్లో ఈ మిల్లుల పరిధిలో కోట్లాది రూపాయల ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అందిస్తున్నారు. గతంలో నేరుగా మిల్లర్లే బహిరంగ మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేసి నడిపించేవారు. కాగా 2010 నుంచి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం ప్రారంభించింది. సాగునీటి లభ్యత పెరగడంతో జిల్లాలోని ధాన్యం దిగుబడి కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు సీజన్లు కలిపి ఏటా 11 నెలల పాటు మిల్లులు నడుస్తున్నాయి. ధాన్యం లేని సమయంలో నెల వరకు రైస్ మిల్లులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు. మిల్లులు ఎక్కువగా ఉన్న జిల్లాలోని ధాన్యానికి అధిక డిమాండ్ ఉంటుంది. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా మిల్లర్లు వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ వరి సాగు ఆగితే ఒక సీజన్ మొత్తం మిల్లులు మూతపడే అవకాశం ఉంది. దీంతో వీటిపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేయకముందు మిల్లర్లు వ్యాపారులు బహిరంగ మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేసేవారు. కొందరు ఉప్పుడు బియ్యాన్ని ప్రాసెస్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే జిల్లాలోని మిల్లర్లు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న నిల్వలను టెండర్ల ద్వారా విక్రయిస్తే రైతుల నుంచి ధాన్యం సేకరించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇబ్బంది అంటే ప్రతిది కాడ ఇబ్బంది ఉండదు. అక్కడ క్వాలిటీలో ఏ మాత్రం వాళ్ళకి కాంప్రమైజ్ లేదు. రైతులు మా దగ్గరికి వచ్చి మీరు ఎందుకు ఉన్నారంటారు, తాళ్ళు తప్ప పట్టుబట్టి 500 బస్తాల ధాన్యం పండి, తాళ్ళు ఏం పడతారు, తప్పేం పడతారు, ఏదో మామూలుగా చేస్తున్నాడు, చేస్తలేడు రైతు చేస్తున్నాడు. అలా వచ్చేవారికి కట్ చేస్తున్నారు రైస్ మిల్లు అంటే అది తాళ్ళు పడతలేడు, తాళ్ళు తుర్పాలు పడతలేరు, గవర్నమెంట్ తుర్పాలు పట్టమని చెప్తాంది. రైతులు 500 బస్తాలు పడిన ఇబ్బందులు విపరీతం లేవు. ఒక ప్లేస్ ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటలేదు. బియ్యం రైస్ మిల్లరు బియ్యం ఇస్తానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళు ఎఫ్సీఐ వాళ్ళు బియ్యం ఇస్తలేరు, మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ ఉన్నాయి అని అడుగుతారు. మొన్న పీవీఎస్ఎల్ స్టాక్స్ ఉన్నాయి, మా అందరి దగ్గర స్టాక్స్ ఉన్నాయి. బియ్యం మూమెంట్ సరిగా అవుతలేదు, స్పేస్ ఉంటలేదు. ఒక రోజు పోతే ఒక రోజు ఖాళీ అవుతున్నాయి బండ్లు, ఏ రోజు ఆ రోజు బండ్లు ఖాళీ అవుతలేవు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ వాళ్లకు కేంద్ర ప్రభుత్వం వాళ్లకు తెలియదు. ఫిజికల్ వెరిఫికేషన్ గా ఫిజికల్ గా వచ్చి గోడౌన్ దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది ఏం పోతుంది అని మంచిగా చూసినట్టు అయితే రైస్ మిల్లర్ ఎందుకు బియ్యం పెడతారు తెలుస్తుంది. జిల్లాలోని చాలా వరకు రైస్ మిల్లులు నష్టాలు నడుస్తున్నాయని మిల్లర్లు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి యథావిధిగా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసి మిల్లులు నడిపించేందుకు సహకరించాలని వారు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి రోగులకు మెరుగైన సేవలు అందిస్తోంది. కరోనా సమయంలో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రజా ప్రతినిధులు అన్ని రకాల వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నారు. ఏరియా పరిధిలోని రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వైద్యులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి రోగులకు మెరుగైన సేవలు అందిస్తుంది. 100 పడకల సామర్థ్యం, అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి ద్వారా పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు విశేష సేవలు అందుతున్నాయి. అన్ని రకాల వైద్య సేవలు అందించే దిశగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు ప్రజాప్రతినిధులు. ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు గైనకాలజీ, ఈఎన్టీ, జనరల్ విభాగాల్లో వైద్య సేవలు సంపూర్ణంగా కొనసాగుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్రావు తెలిపారు. త్వరలో అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. తమ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి కేసీఆర్ కిట్ అందించడంతో తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేరేలా చూస్తామన్నారు. ఏరియా ఆసుపత్రి ద్వారా అందుతున్న సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా తల్లి బిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్లారు. దాదాపు ఇక్కడ పనిచేసే డాక్టర్లు 8 మంది పోస్టు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు 4 పనిచేస్తున్నారు. దాంతోపాటు ఫిజిషియన్ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆ సేవలు కూడా మనము చేయడం జరుగుతుంది. ఇంకా ఈఎన్టీ డాక్టర్ మరియు జనరల్ సర్జన్ కూడా మనం వాళ్ళకు ఎవరికైతే పేషెంట్లకు అవసరం ఉన్నాయో వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. ఈ అవకాశాలన్నీ ప్రజలు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మనం చేస్తాం. హలో అండి, ఐమ్ డాక్టర్ దీప్తి, ఎండి జనరల్ మెడిసిన్, ఏరియా హాస్పిటల్ వేములవాడలో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అయితే మన పాత పిహెచ్సితో కంపేర్ చేస్తే ఏరియా హాస్పిటల్ వేములవాడ ఏదైతే కొత్తగా ఓపెన్ అయిందో
దీంట్లో మనం చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాంప్లికేటెడ్ డిసీజెస్ తీసుకోండి, అంటే సర్వీసెస్ స్పెషాలిటీ సర్వీసెస్ అవసరమైన డిసీజెస్ అంటే వ్యాధులు లైక్ లివర్ డిసీజ్ కానీ, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కానీ, లేదంటే ఏదైనా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కానీ, ఆస్మా కానీ, సిఓపిడి అంటారు అది కానీ, లేదు అంటే కరోనా తీసుకోండి ఇప్పుడు చాలా అంటే లైక్ డ్రెడ్ఫుల్ డిసీజ్ ఏదైతే కరోనా ఇప్పుడు ఉందో కోవిడ్ కూడా ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ అలాంగ్ విత్ రెమ్డెసివిర్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఏదైతే ప్రోటోకాల్లో ఉందో. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తికి చెందిన మాజీ ఎంపీపీ గడ్డ రవీందర్రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పరామర్శించారు. రవీందర్రెడ్డితో తమకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఇటీవల మస్కట్లో మృతి చెందిన యువకుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, కేడీసీసీబీ డైరెక్టర్ జలగం కిషన్రావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు మరాఠీ మల్లిక్, న్యాత జార్జీ, కొండ లక్ష్మణులున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంకలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇటీవల శ్రీ లక్ష్మీ మహాలక్ష్మీ సమేత బోడ్రాయి పునః ప్రతిష్టాపన జరిగిన నేపథ్యంలో మరో గ్రామదేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంకలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇటీవల శ్రీలక్ష్మి మహాలక్ష్మి సమేత బోడ్రాయి పునః ప్రతిష్టాపన జరిగిన నేపథ్యంలో మరో గ్రామదేవత అయిన పోచమ్మ తల్లికి బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు డప్పు చప్పులు నెత్తిన బోనాలతో ఆలయానికి తరలివెళ్లారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ ఆవరణ కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతులు ధర్నా చేపట్టారు. ప్లకార్డులను చేతబట్టి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ధాన్యం కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. చేసుకొని విధిలేదు కాబట్టి దాన్ని సహకరించి మీరు ఏసంగి పంటను మళ్ళీ ఈ తొందరగా అనుమతి ఇవ్వగలాలి. మళ్ళీ కొనుగోలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని కేశవపురం గ్రామానికి చెందిన మొలుగోరి రాజేష్ ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఎర్రబెల్లి సంపత్రావు, శీలం శ్రీనివాస్, సురేందర్ రాజు, మల్లేష్లు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఉపేందర్రావు పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిగిలిపోయిన నిర్వాసితుల జాబితా ప్రకారం వినతులను స్వీకరించారు. 18 ఏళ్లు నిండిన కొందరికి ఎలాంటి లబ్ధి జరగలేదని పలువురు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబితాలు తప్పులు ఉంటే సరిచేస్తామన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్ఐ విద్యాసాగర్ నిర్వాసితులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సద్గుణాచారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీకాంతాచారి త్యాగాన్ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రాజు విశ్వనాథన్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. వికలాంగులకు ఆటలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారిని ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల విద్యావనరుల కార్యాలయంలో వికలాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులకు ఆటలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి
దీక్షితుల శ్రీనివాస్, ఫిజియోథెరపీ డాక్టర్ మయూరి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, నరేందర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్సీ పరిధిలో ఈరోజు వాళ్లకు రకరకాల పోటీలు చేర్పడం జరుగుతుంది. అందులో పరుగు పందెము, కుర్చీ పరుగు, డ్రాయింగ్ ఇవి ఇక్కడ చేస్తున్నాం. మరి ఈరోజు వాళ్లను మనమందరం కూడా సపోర్ట్ చేస్తూ, ఎందుకనంటే కొంత వెనుకబడుతున్నాయని మనం ముందుకు తీసుకురావాలి అని అంటే మనం ప్రత్యేకించి వాళ్లకు ప్రభుత్వము విద్యను అందిస్తుంది. మరి వాళ్లకు ప్రత్యేకించి ప్రతి వారంలో ఒకరోజు మనకు డాక్టర్ గారు ఇక్కడికి వస్తారు, ఫిజియోథెరపీ డాక్టర్ గారు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వికలాంగులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రోజు వరకు అతి బ్రహ్మాండంగా వికలాంగుల దినోత్సవం భారీ పెద్ద ఎత్తున జరుపుకో ప్రతి సంవత్సరం జరుపుకోవచ్చా ఉంది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క వికలాంగుడు చదువుకున్నటువంటి వికలాంగులు ఉన్నారు వాళ్లకు 3 చక్రాల సైకిళ్ళు మనకి 3 చక్రాల వాహనాలు సైకిళ్ళే కానీ మీతో నిల్లాలే కానీ ఇవ్వాలని చెప్పి మేము ఈ యొక్క వికలాంగుల పక్షాన ఈ వికలాంగుల దినోత్సవం ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా వీణవంకలో శ్రీసాయి ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. వికలాంగుల భవనానికి సహాయ సహకారాలు అందించిన ఎస్ఐ కిరణ్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పులి ప్రకాష్, కార్యదర్శి సమ్మయ్య, అశోక్ రాజయ్య, తిరుపతి రెడ్డి శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు ఆలగుర్తి లక్ష్మీనారాయణ స్వామి ఆధ్వర్యంలో గుర్రపు స్వారీ చేసి నిరసన తెలిపారు. వెంటనే పన్ను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్, దళిత మోర్చా జిల్లా పదాధికారులు దోనకొండ నరేష్, బత్తుల శ్రీనివాస్, మెదరి రాజేష్, దుర్గం రమేష్ లు పాల్గొన్నారు. ప్రజలు మొత్తుకుంటున్నారు, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పోయించడానికి దాదాపు 1,40,00,000 వెహికల్ ఉన్నట్టు ఇలా అధికారికంగా ఉన్న సందర్భాలు, 1,40,00,000 వెహికల్ నడిపేది పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, పొట్టకూడి కోసం, ఉపాధి కోసం నడుపుతున్నారే తప్ప నీలా హంగులు ఆర్భాటాల కోసం కాదు. 20,00,000 మంది నీలాంటి హంగులు ఆర్భాటాల వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మిగతా 20,00,000 వెహికల్ నడిపేది మాత్రం మా దళితులు, మా బడుగు బలహీన వర్గాల ప్రజలు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా నడ్డే విరవకయా అని చెప్పి సందర్భంగా దండం పెట్టి అడుగుతా ఉన్నాం. మాకు పెట్రోల్ మీద, డీజిల్ మీద నువ్వేస్తున్న వ్యాట్ ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే తగ్గించి ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యాలయాల్లో కరోనా కలకలం, ఇంటి బాట పడుతున్న విద్యార్థులు. పెండింగ్ కేసులు పరిష్కరించాలి, పోలీస్ అధికారులతో వేములవాడ జడ్జి సమీక్ష. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలి, పాఠశాలలు తనిఖీ చేసిన సిరిసిల్ల డీఈఓ. మూసివేత దిశగా వరల్డ్ రైస్ మిల్లులు, ఆదుకోవాలని యజమానుల వేడుకోలు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. We'll be right back.